యోబు గ్రంథము అధ్యాయము 9. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను, వాస్తవమే ఆ సంగతి అంతేనని నేనెరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బలసంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయువాడూ ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరుచును. ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరుచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృత్తిక అనువాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తమైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవుచున్నాడు గాని నేనాయనను కనుగొనలేను. నా చేరువున పోవుచున్నాడు గాని ఆయన నాకు కనపడడు. ఆయన పట్టుకొనిపోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడగ తగినవాడెవడు? దేవుని కోపము చల్లారదురా? హాబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటివాడను? ఆయనతో వాదించుచూ సరి అయిన మాటలు పలుకుటకు నేనేపాటివాడను? నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్తయని నేనాయనను బతిమాల కొనదగును. నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నాకుత్తరమిచ్చినను, ఆయన నా మాట ఆలకించినని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనియ్యడు. చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలగగా నేనేయున్నానని ఆయన ఎనును. న్యాయవిధిని గూర్చి వాదము కలగగా ప్రతివాదిగా నుండు తెగించువాడెవడని ఆయన ఎనును. నా వ్యాజ్యమే న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టము లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే. కావున యథార్థవంతులనేమి, దుష్టులనేమి, భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూల ధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషులు ఆపదను చూచి ఆయన హాస్యము చేయును. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడియున్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును. ఆయనగాక ఇవి అన్నీయూ జరిగించువాడు మరియెవడు? పరుగుమీద పోవువానికంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. రెల్లు పడవల దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎరమీదకి విసురును దిగుపక్షిరాజు వలే అవి త్వరపడిపోవును. నా శ్రమను మరిచిపోయదననియూ, దుఃఖముఖుడనయ్యుండుట మాని సంతోషముగా నుండెదననియూ నేను అనుకుంటినా? నా సమస్త బాధలకు భయపడి ఉణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగియున్నాను. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెనుగదా, కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమేల. నేను హిమముతో నన్ను కడుగుకొనినను, సబ్బుతో నా చేతులు కడుగుకొనినను నీవు నన్ను గోతిలో ముంచుదవు. అప్పుడు నేను నా స్వంత వస్త్రములకై అసహ్యుడనగుదును. ఆయన
నావలే నరుడు కాడు. నేను ఆయనతో వ్యాజ్య మాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యమును నాకు కనపరచకుండవలను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను. ఎలయనగా నేను అట్టివాడను కాననుకొనుచున్నాను.